నిర్మల్ జిల్లా పైన్సా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ మిల్లులో భాజపా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా మాజీ అధ్యక్షురాలు పడకంటి రమాదేవి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు రమాదేవిపై ఒక్క కమ్యూనల్ కేసు నమోదు కాలేదని, అక్కడ కేవలం బీజేపీ కార్యకర్తలు హిందూ వాహిని కార్యకర్తలపై మాత్రమే కేసులయ్యాయని, రమాదేవి దుష్ప్రచారం చేసుకుందని కార్యవర్గ సభ్యుడు రవి పాండే ఆరోపించారు. నిర్మల్ జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో కాషాయ జెండా ఎగడం ఖాయమని పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ రావుల రామ్నాథ్ జోసెఫ్ చెప్పారు. పార్టీలో రమాదేవికి ఒక సముచిత స్థానం ఇచ్చామని, ఇందులో భాగంగానే 2 పర్యాయాలు ఎమ్మెల్యే అభ్యర్థిగా, 2 సార్లు జిల్లా అధ్యక్షురాలిగా పార్టీ అధిష్టానం అవకాశం కల్పించిందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో రమాదేవి విఫలమైందని అన్నారు. పార్టీలోనే ఉండి ఉంటే రమాదేవికి గౌరవం దక్కేదని, పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరడంతో కార్యకర్తల్లో సైతం ఆమెపై ఉన్న మర్యాద పోగొట్టుకున్నారని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా మున్సిపల్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి స్థానాలు లేకుండా చేసి భారతీయ జనతా పార్టీ అత్యధిక కౌన్సిలర్ స్థానాలను గెలుచుకున్నటువంటి మున్సిపాలిటీగా పేరున్నటువంటిది. ఇటువంటి స్థానంలో మరి గతంలో 2 పర్యాయాలు రమాదేవి గారు ఇక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది. మొదటిసారి పోటీ చేసినప్పుడు 50,000 చిలుకొచ్చి రావడం, రెండవసారి 10,000 ఓట్ బ్యాంక్ తగ్గడం, మూడోసారి కూడా అభ్యర్థిత్వం విషయంలో ఈ సర్వేల ఆధారంగా గెలిచే వ్యక్తులకు ఇచ్చిందే తప్ప దీంట్లో ఎవరిని కావాలని చెప్పి కించపరిచే విధంగా చేసినటువంటి సందర్భం లేదు. అంతకంటే ముందే మరి మాసెట్ గారు ఇక్కడ పోటీ చేసినప్పుడే 36,000 ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం ఇది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మరి రాష్ట్రంలోనే ఒక వెలుగు వెలిగినటువంటి నియోజకవర్గం. దాంతోపాటు ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు, అనేక రకాల పోరాటాలు, కార్యకర్తల పోరాట ఫలితంగా మరి గతంలో పార్లమెంటు ఎన్నికలలో కూడా ఇక్కడ విష్ణుప్రగా బజాజ్ గారు పోటీ చేస్తే 180,000 ఓట్లు కూడా సాధించుకున్నప్పుడు ఇక్కడ దాదాపు 38,000 ఓట్లు రావడం జరిగింది అసెంబ్లీ నుంచి. మరి అంతేకాకుండా మొన్నటికి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో 75,000 ఓట్లు ఈ నియోజకవర్గం నుంచి రావడం జరిగింది. మరి ఇంత పట్టున్నటువంటి నియోజకవర్గంలో ఎవరిని కూడా పార్టీ పక్కన పెట్టినటువంటి సందర్భాలు లేవు. మాకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి రమాదేవి గారు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీతో కలుస్తుంది అనేటువంటి దీంట్లో ఆమె మార్చుకొని పార్టీకి చేసినటువంటి ఏదైతే 2 పర్యాయాల అధ్యక్షురాలిగా 2 సార్లు పోటీ చేసే అవకాశం పార్టీ కల్పించింది, ఆమెకి ఇచ్చినటువంటి గౌరవం ఇచ్చింది. కాబట్టి ప్రతిసారి కూడా ఒక వ్యక్తికి టికెట్ ఇవ్వాలనేటువంటి రూల్ అనేది ఏం లేదు. మరి దానికి తోడు మరి ఈసారి ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు సమీకరణలలో రామారావు పటేల్ గారికి వస్తే సహకరించాలి, సహకరించి ఇక్కడ ఉన్నటువంటి గెలుపుకు మనం కలిసి పోరాటం చేయాలి. అంతేగాని పార్టీని ద్రోహం చేసి పార్టీకి నష్టం చేసే విధంగా కార్యకర్తలందరినీ రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడుతూ ఇలా పార్టీ నాకు అన్యాయం చేసింది, ఇక్కడ నేను విత్తనం అలికి నుంచి పంట కోసేంత మటుకు నేనే కష్టపడ్డాను అనడంలో ఇది సరైనటువంటి విధానం కాదు. ప్రతి కార్యకర్తకి చేసినటువంటి కష్ట ఫలితం ఉంది. ఇక్కడ అనేక మంది నాయకులు జైల్లో పోయినటువంటి చరిత్ర ఉన్నది. అనేక మంది కుటుంబాల వల్ల ఇప్పటికీ ఇంకా జైలు చుట్టూ తిరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కార్యకర్తల కష్ట ఫలితంగా ఇక్కడ నాయకులు చేస్తున్నటువంటి కృషి ఫలితంగా భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంక్ ఉన్నది. అంతే తప్ప ఏ ఒక్క నాయకుడి వాళ్ళను పెరిగినటువంటిది కాదు. మరి అట్లా అనుకున్నప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తులకు టికెట్లు ఇస్తారని అంటున్నారు. మరి మీరు కూడా గతంలో ఏ పార్టీ నుంచి వచ్చిందో ప్రజలకు తెలుసు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలోనే 3 అసెంబ్లీలు అనాలు నిర్మల్ అదేవిధంగా ముత్తూరు అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. రాజకీయం పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, కానీ ఈరోజు మన నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు ఈ మధ్యనే వారు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఏ కోణం అంటే నాకు టికెట్ రాలేదని ఒకే కోణంతో వారు రాజకీయం మన రాజీనామా చేయడం జరిగింది. కానీ టికెట్ ఇచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పెద్దలు, కేంద్ర పెద్దలు కూడా ఇక్కడికి పంపి వారికి చాలా చక్కగా మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా వారికి తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేమందరం వచ్చి దాన్ని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. పార్టీ మీకు మంచి భవిష్యత్తు ఇచ్చింది,
రెండు పర్యాయాలు జిల్లా అధ్యక్షునిగా అదే విధంగా 2014లో 2018లో కూడా మీకు అవకాశం ఇవ్వడం జరిగింది మరి అంత మంచి నిర్ణయాలు పార్టీ కల్పించినప్పటికీ కూడా వారు నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం చాలా తొందరపాటు నిర్ణయమే వారు కూడా రాష్ట్ర పార్టీ పెద్దలు చెప్పారు మీరు వెళ్ళి వారికి చెప్పండి వారికి మంచి భవిష్యత్తు ఇస్తాం వారికి ఇప్పటికే మంచి అవకాశాలు కూడా మేము కల్పించామని కూడా వారికి వివరించండి అని కూడా మేము పార్టీ పెద్దలుగా వచ్చి వారికి వివరించాము కానీ ఈరోజు వారు గతంలో మన సర్వేలు మనకు ఉంటాయి పార్టీ సర్వేలు కూడా పార్టీకి ఉంటాయి వారు అంటే రాష్ట్ర పార్టీ సర్వేల ప్రకారంగా కానీ కేంద్ర పార్టీ సర్వేల ప్రకారంగా కానీ కొంత తేడాలు వచ్చినటువంటి సందర్భంలో వారిని పార్టీ అభ్యర్థిత్వాన్ని మార్చడం జరిగింది మనకు గెలుపు గుర్రాలకు గెలుపు గుర్రాలకు అవకాశం ఇవ్వాలనే కోణంలో పార్టీ నిర్ణయం తీసుకున్నాయి తప్ప వారి మీద చెడు ఉద్దేశంతో కాదు కానీ వారు మాత్రం దాన్ని తొందరపాటు చర్యగా నాకే రాలేదు అనే ఒక కోణంలో ఆలోచించి వారి అలా వెంటనే వెళ్ళి బీఆర్ఎస్ పార్టీతో రాజీనామా చేసి